చేస్తున్నాను, మీ ఫోన్ వచ్చింది. మంచి శకునమే కదా, ఎవరు తుమ్మినట్లు పిల్లెదిరొచ్చినట్లు కాదు కదా. జోక్ పాటి, మీరెప్పుడు నాకు మంచి శకునమే. ఐ నో, నాకు ఈడ రాత్రంతా నిద్రే లేదు. నీవు ఆ ముంబైలో కూర్చుని ఏమి చేస్తున్నావోనని టెన్షన్తో కళ్ళు మూతలే పడలేదు. నీవు కామెడీ చేస్తున్నావురా మడయ్య? చిల్ పాటి, నాకులేం టెన్షన్, మీకెందుకు? చిల్ సాల్ ఎవరుగా, చిన్న కులందుల నిప్పుతో ఆడతా ఉంటే పెద్దవాళ్ళకే కదా టెన్షనా. పోనీ పోనీ, ఆడికి వద్దామంటే మీ అప్ప కాసి పిల్లి అని ఏదో సామెతలు నా ముఖాన కొట్టి నన్ను ఆపేసినాడు. నేనెక్కడున్నానో డాడీకి చెప్పారా? అయ్యో ఇల్లడా, నేనేమీ చెప్పలేదు. గోవాలో ఉన్నామని అనుకుంటున్నాడు. ఒట్టు నీ మీద ఒట్టు. లేదంటే తెలుసు కదా, పోతాను పాటి. ఈ బ్లాక్ మెయిల్ ఒకటి. సరి, నీవు ముంబైలో ఏడ ఉంటున్నావో చెప్పు. చెప్పను. మీరు తెలుసుకుని చేయగలిగింది ఏమి లేదు. సో మీకు ఎంత తక్కువ ఇన్ఫర్మేషన్ తెలిస్తే అంత మంచిది. పోనీ ఏమి చెయ్యబోతున్నావో చెప్పరా. సేమ్ ఆన్సర్ హాస్ అబావ్. ఇందాక ఇచ్చిన జవాబే మళ్ళిచ్చాననుకోండి. కన్నా, ఇంత మాదిరి పార్టీని భయపెట్టవచ్చునా? మళ్ళీ నాకేమైనా అయినాదంటే అయ్యో అనవసరంగా ముసలిదాన్ని టెన్షన్ పెట్టినాను అని నీకే బాధ కదా. అయినా అన్నీ పార్టీకి చెప్పేవాడివి. కొత్తగా ఇన్న మాదిరి రహస్యంగా పార్టీకి కూడా చెప్పకుండా ఏదేదో చేస్తున్నావేమిరా. చూడండి పాటి, మీకు నేనంటే చాలా ఇష్టం కాబట్టి నేను బాధపడగానే మీరు ఆవేశపడిపోయి వాణ్ణి నరికేస్తా చంపేస్తా నీ కవలపడాదే అని పెద్ద పెద్ద ప్రామిస్లు చేస్తారు. కానీ ఆ ప్రామిస్లు నిలబెట్టుకోవడం మీ వల్ల కావటం లేదు పాటి. మీరు మావయ్య ఇద్దరూ అంతే. మీకు నా మీద ప్రేమ ఉంది, సహాయం చేయాలన్న ఉద్దేశం ఉంది, కానీ ఏమీ చేయలేరు. మీరేదో చేస్తారని నేను వెయిట్ చేస్తూ కూర్చుంటే అలా వెయిట్ చేస్తూనే ఉంటాను, నా లైఫ్ టైం అయిపోతుంది. నో వే, నాకు రిజల్ట్ కావాలి పాటి, ఇప్పుడే కావాలి, హియర్ అండ్ నౌ. అందుకే నేను ఇక మీ మీద డిపెండ్ అవ్వదలుచుకోలేదు. ఇక నా నమ్మకం నా మీదే, నేను ఆధారపడేది నా మీదే. ఓకేనా పాటి? పార్టీని ఏమేమో అనేస్తున్నావు, పార్టీ ఏమీ చెయ్యలేదు, పార్టీ మీద నమ్మిక లేదు అనేస్తున్నావు. పాటి, మీ రియాక్షన్ ఇలా ఉండకూడదు. నా మనవాడు పెద్దవాడైపోయాడు, ఇక నా వీలు పట్టుకొని నడవనంటున్నాడు అని గర్వపడాలి. నా వేలు వదిలి నడిచినప్పుడల్లా ఎట్లా పట్టావో ఎన్ని దెబ్బలు తగిలాయో నాకు తెలియదా ఈశ్వర్. సార్ ఒక్క నిమిషం, మళ్ళీ డీజీ ఇంటికంటే రిస్క్ సార్, దొరికిపోతాం సార్. జాగ్రత్తగా ఉందాం. డీజీ ఇంటి దగ్గర చాలా సెక్యూరిటీ ఉంది కదా సార్, వాళ్ళకి తెలియకుండా చీమ కూడా లోపలికి వెళ్ళలేదు. రై, మనం లోపలికి వెళ్తామని నేను చెప్పానా? లోపల ఉన్న వాళ్ళు బయటికి వస్తారు కదా. వాళ్ళు కూడా ఫుల్ సెక్యూరిటీతోనే వస్తారు కదా, అటాక్ చేయడం లాంటివి కుదరవు సార్. కనీసం దగ్గరికైనా వెళ్ళలేము. అటాక్ చేయాలని కూడా నేను చెప్పలేదు కదా. లేదు సార్. మరెందుకు అనవసరంగా కంగారు పడతావు, రిలాక్స్గా ఉండు పదా.